హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ వీడియోలో రైల్వే జాబ్స్ అది ఏఎల్పి కావచ్చు గ్రూప్ డి కావచ్చు టెక్నీషియన్ కావచ్చు జేఈ కావచ్చు ఏదైనా కానీ మనకి కాల్ లెటర్ వచ్చిన తర్వాత అంటే ఏ కాల్ లెటర్ జాయినింగ్ లెటర్ ఉంటుంది కదా సో జాబ్ అన్నది సెలెక్ట్ అయిన తర్వాత మనకి పంపుతారు కదా జాయినింగ్ లెటర్ అది పీడిఎఫ్ రూపంలో అంటే మెయిల్కి పంపచ్చు లేదా పోస్టల్ రూపంలో కూడా పంపవచ్చు సో ఎట్లా పంపినా కూడా ఎట్లా ఫిల్ చేయాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో ఈ వీడియో చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు బట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చాలా అంటే తప్పులు జరగకుండా ఉండడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ మనం చూ తీసుకుని అప్పుడే ఈ వీడియో చేయగలుగుతాం కాబట్టి ఒకసారి నేను సొంతంగా ఒకసారి వెళ్ళిన తర్వాత చేద్దామని నేను ఇంతకాలం అయితే హోల్డ్లో పెట్టాను సో నా జాయినింగ్ అయితే అంటే మీ నా రిపోర్టింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను సో అందుకనే ఈ వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను ఈ వీడియోలో మనం మొత్తం డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం రైల్వే జాబు ఏదైనా కానీ జాయినింగ్ లెటర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి అన్నీ సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి సో అవన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు వీడియోని అయితే లైక్ చేయండి ఎందుకంటే మర్చిపోతారు మీరు మళ్ళీ వీడియోలో పడిపోయి సో లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఇటువంటి మంచి మంచి వీడియోస్ లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అది రైల్వేసే కావచ్చు ఎటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా కానీ ఏ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి కంప్లీట్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అని మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి ఓకే సో ఇప్పుడు అసలు డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఏదైనా కానీ మీకు ఒక పోస్టల్ రూపంలో కానీ లేకపోతే ప్రింట్ ఐ మీన్ మెయిల్కి కానీ పంపుతారు మెయిల్కి పంపితే ఏంటంటే పీడిఎఫ్ రూపంలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ పీడిఎఫ్ని సేవ్ చేసుకోండి ఓకే సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఒక్క కాపీ కాకుండా తీసుకోండి ఒక మూడు నాలుగు కాపీలు అయితే తీసుకోండి ఆ మొత్తం సెట్ కొంతమందికి మీకు థర్టీన్ పేజెస్ రావచ్చు కొంతమందికి థర్టీ పేజెస్ కూడా రావచ్చు పోస్ట్ని బట్టి డివిజన్ బట్టి మీకు జోన్ని బట్టి కూడా అన్నీ మారిపోతాయి అన్నమాట సో ఇక్కడ ఏంటంటే మెజారిటీ ఎక్కువగా ఉండేవైతే మనం డిస్కస్ చేసుకుందాం ఒకటి రెండు అంటే ఎయిటీ పర్సెంట్ అయితే ఏమేమి అడుగుతారో అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం ఒకటి రెండు వేరే పేజెస్ వచ్చినప్పుడు మీరు మన గ్రూప్లో డిస్కస్ చేయొచ్చు మన ఎగ్జామ్ ట్రిక్స్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా సో అక్కడి నుంచి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే వేరే కొత్త పేజెస్ ఏమైనా ఈ వీడియోలో చెప్పినవి కాకుండా మీ డివిజన్లో కానీ మీ జోన్లో కానీ ఏమైనా అడిగితే అవి డిస్కస్ చేయొచ్చు అండ్ ఇక్కడ నేను చెప్పేవి కొన్ని ఏంటంటే డివిజన్ డివిజన్కి రూల్స్ కానీ డివిజన్ కానీ జోన్ కానీ రూల్స్ మారిపోతాయి మనిషి మనిషికి మారిపోతుంటాయి అన్నమాట వేరే అతను ఇది కావాలి అనుకోవచ్చు సర్టిఫికెట్ ఇంకో అతను అది అక్కర్లేదు అనుకోవచ్చు సో మీరేం చేయాలంటే అన్ని సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉన్న అన్ని సర్టిఫికెట్స్ రిపోర్టింగ్ టైంకి తీసుకెళ్ళాలి అది కూడా సో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఫస్ట్ థింగ్ మీరేం చేయాలి పీడిఎఫ్ ఏదైతే వచ్చిందో వాటిని కాపీస్ ఒక ఫోర్ కాపీస్ అన్న తీసి పెట్టుకోండి ఓకే అదే మీకు ప్రింట్ ఐ మీన్ మీకు లెటర్ రూపంలో పంపించారు అనుకోండి ఏం చేస్తారు ఆ లెటర్ని ఫస్ట్ కలర్ జెరాక్స్ తీయించండి ఒక రెండు కాపీలు మిగతావి మీరు బ్లాక్ అండ్ వైట్ తీసినా ప్రాబ్లం లేదు ఓకే అంటే మీన్ కలర్ జిరాక్స్ ఉంటే మంచిదే కదా సో ఒక రెండు కలర్ జిరాక్స్ తీసుకోండి ఎందుకంటే మీకు పీడిఎఫ్ రూపంలో పంపరు కదా సో అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రింట్ తీసుకోవడం కుదరదు ఒకసారి మీరు ఫిల్ చేసేసిన తర్వాత జిరాక్స్ అనమాట సో అందుకని మీరు ముందే జిరాక్స్లు తీసి పెట్టుకోవడం మంచిది ఎవరికి మెయిన్ పీడిఎఫ్ రూపంలో పంపిన వాళ్ళకన్నా పోస్టల్ రూపంలో పంపిన వాళ్ళు ఖచ్చితంగా జిరాక్స్లైతే అయితే మీ దగ్గర ఎంటీ అంటే ఏం ఫిల్ చేయకముందే జిరాక్స్ తీసి పెట్టుకోండి మిస్టేక్ అయిపోతుంది లేకపోతే ఏదైనా ఫిల్ చేసి ప్రాబ్లం వస్తే మీరు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మార్చుకోవాల్సి ఉంటుంది ఏమైనా ప్రాబ్లం వస్తే ఓకే ఫస్ట్ థింగ్ అది సెకండ్ థింగ్ మీ దగ్గర ఏవైతే సర్టిఫికేట్స్ మీ టెన్త్ క్లాస్ నుంచి మీరు ఆ జాబ్ తెచ్చుకోవడానికి ఆర్ మీ లాస్ట్ ఏదైతే ఉందో పీజీ చేస్తే పీజీ వరకు డిగ్రీ చేస్తే డిగ్రీ వరకు ప్రతి ఒక్క ఒరిజినల్ సర్టిఫికెట్ మీ దగ్గర ఉండాలి అంటే కొంతమంది పీసీ ఐ మీన్ పీసీ కానీ సిఎంఎం కానీ ఇవి అక్కర్లేదు ఇట్లా అనుకుంటారు ప్రతి ఒక్కటి సెమిస్టర్ మార్క్ లిస్ట్తో సహా ఎందుకంటే అడగలేదు మమ్మల్ని అడగలేదు సెమిస్టర్ మార్క్ లిస్ట్ బట్ ఉండాలి ఎందుకంటే వేరే డివిజన్లో అడగచ్చు అది వాళ్ళ చే వాళ్ళ ఇష్టం అనమాట మన ఇష్టం కాదు సో ఖచ్చితంగా అన్నీ ఉండాలి ఓకేనా సో ప్రతి ఒక్కటి మీరు ఏం చేస్తారు జిరాక్స్లు తీసుకోండి అంటే మూడు సెట్లు మినిమం జిరాక్స్ తీసుకోండి ఫస్ట్ థింగ్ ఏంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు పెట్టుకోండి అండ్ టెన్త్ నుంచి మీరు లాస్ట్ చదివిన దాని వరకు అవి అండ్ తర్వాత వాటికి సంబంధించిన జిరాక్స్లు ఉండాలి ఆధార్ కార్డు ఉంటుంది కదా ఆధార్ కార్డ్ సో ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలి దాని జిరాక్స్ ఉండాలి ఆధార్ కార్డు తర్వాత పాన్ కార్డు పాన్ కార్డు కూడా ఉండాలి ఖచ్చితంగా మమ్మల్ని అడిగారు సో పాన్ కార్డ్ ఒరిజినల్ అండ్ జిరాక్స్లు ఎన్ని సెట్లు కనీసం మినిమంలో మినిమం మూడు సెట్లు అయితే ఉండాలి మీ దగ్గర జిరాక్స్లు ఓకేనా అందు అందులో ఒక సెట్ ఏంటంటే గెస్టెడ్ ఆఫీసర్ తో అటెస్ట్ కూడా చేయాలన్నమాట గెజిటెడ్ ఆఫీసర్ గెస్టెడ్ ఆఫీసర్ అంటే అది స్టేట్ గెస్టెడ్ అయినా సెంట్రల్ అయినా కానీ గెస్టెడ్ ఆఫీసర్తో ఖచ్చితంగా అటాచ్ చేసి ఉండాలి ఒక జిరాక్స్ కాపీ అటాచ్ చేయటం అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక జిరాక్స్ పేపర్ అనుకుందాం మీ టెన్త్ క్లాస్ మీ టెన్త్ క్లాస్కి సంబంధించిన జిరాక్స్ మా అనుకుంటే ఇక్కడ మీకు గెస్టెడ్ ఆఫీసర్ ఎక్కడో చోట కింద సైన్ చేస్తారు ఆయన స్టాంప్ అన్నది ఉంటుంది అండ్ తర్వాత సీల్ ఉంటుంది అనమాట ఆయన ఆఫీస్ సీలు ఉంటుంది సో ఇవన్నీ చేయాల్సి ఉంటుంది జిరాక్స్ మీద మూడు సెట్లలో ఒక సెట్ అన్నది గెస్టెడ్ ఆఫీసర్తో జిరాక్స్ చేయించాలి ఇంకో రెండు నార్మల్ ఎంటీగా ఉన్నా పర్లేదు ఆధార్ కార్డు పాన్ కార్డు అండ్ తర్వాత మీకు ఎక్స్ట్రాగా ఏంటి బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఓకేనా బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ కూడా పట్టుకెళ్ళండి బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళాలి అండ్ తర్వాత అంటే ఐ మీన్ అది ఇంపార్టెంట్ కాదు బట్ తీసుకెళ్ళండి బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళండి ఫస్ట్ పేజ్ జిరాక్స్లు కూడా మూడు కాపీలు తీసుకోండి ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అన్నిటికీ జిరాక్స్లు ఉండాలి అవి కూడా మూడు కాపీలు ఓకే సో అవి కూడా ఒకటి అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ ఉండాలి ప్రతిసారి చెప్పలేను నేను ఓకే ఈ మార్క్ లిస్ట్లో ఆధార్ పాన్ బ్యాంక్ కా బ్యాంకు సంబంధించిన పాస్బుక్ చెక్ బుక్ కూడా ఉంటుంది కదా అది కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే కొన్ని డివిజన్లో చెక్ బుక్ అడుగుతున్నారు కొన్ని డివిజన్లో ఒక్కొక్క డివిజన్ ఒక్కోలా ఉంటుంది సో అవి కూడా తీసుకెళ్ళండి ఇంకా మీ దగ్గర ఏముంటాయి అవి లైక్ రేషన్ కార్డు ఏముంటాయి ఓటర్ కార్డు అవి కూడా పట్టుకెళ్ళండి అడగకపోయినా ఓకేనా అండ్ ఇంకోటి టీసీ టీసీ పట్టుకెళ్ళండి లాస్ట్ మీరు ఎక్కడైతే చదివారో దానికి సంబంధించిన టీసీ ఒరిజినల్ అండ్ తర్వాత అవి కూడా వీటిల్లో మొత్తం ఈ లిస్టులో పాటు జిరాక్స్లు ఓకే టీసీ తర్వాత మీకు మిగతా సిఎంఎం ఓడి పీసీ ఏముంటాయి అవి అవన్నీ తీసుకెళ్ళి సెమిస్టర్ మార్క్ లిస్టు అన్నీ ఒరిజినల్ కాపీస్ ఓకే ఇవి ఇవి మీరు మే బేసిక్గా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంకా ఏమైనా అడిగారా అన్నది మీరు ఫస్ట్ పేజ్లో ఉంటుంది అందులో చెక్ చేసుకోండి లేదా డిఆర్ఎం ఆఫీస్కి కాల్ చేసి కనుక్కోవచ్చు లేదా మీరు గ్రూప్స్ ఏదైతే మీరు వెళ్తారో వాళ్ళ గ్రూప్ ఫామ్ అవుతారు కదా సో అక్కడ కూడా అడగచ్చు అనమాట జనరల్గా ఏంటంటే అఫీషియల్గా గ్రూప్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు సో అక్కడ కూడా అడగచ్చు లేదా మన ఐ మీన్ మన టెలి టెలిగ్రామ్ గ్రూప్ కింద ఉంటుంది అక్కడ కూడా అడగడానికి ట్రై చేయండి మీరు ఏదైతే జాబ్కి అప్లై చేస్తారో వాళ్ళందరికీ పర్సనల్ గ్రూప్ ఒకటి ఉంటుంది సో అక్కడ మీరు ఇవన్నీ డిస్కస్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ ప్రతి ఒక్కటి నేను ఇక్కడ ఈ వీడియోలో ఎలా ఫిల్ చేయాలి ఏంటి చెప్పాను ఒకసారి అవి కూడా చూడండి మీకు డౌట్స్ ఏమి ఉండవు బట్ ఫస్ట్ పేజ్ అయితే ఐ మీన్ మీకు ఏదైతే ఈ పీపీఎఫ్ కానీ ఏదైతే మీకు లెటర్ పంపించారో పోస్టల్ రూపంలో మొత్తం కంప్లీట్గా ఏ టు జెడ్ చివరి వరకు ఒకటికి రెండు సార్లు చదువు అండి ఎందుకంటే ఒక్క తప్పు చేసినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో మ్యాక్సిమం తప్పులు చేయకుండా ఫిల్ చేయటానికి ట్రై చేయండి అని తప్పు చేసినా కూడా కంగారు పడేది ఏం లేదు మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు దానికి సంబంధించి టైం ఇస్తారు మళ్ళీ ఏం చేయాలన్నది వాళ్ళే చెప్తారు ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ కొంచెం ఏమైనా తిట్టినా కూడా మీకు ఐ మీన్ టెన్షన్ అయితే పడకండి ఏ ప్రాబ్లం లేదు తప్పులు చేసినా కూడా బట్ మ్యాక్సిమం చేయకుండా ఉంటాకి ట్రై చేయండి ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు స్టాంప్ సైజ్ ఫోటోలు లేటెస్ట్ ఫోటోలు తీసుకెళ్ళండి ఓకే సో ఫోటో సంబంధించి అవి అండ్ ఇంకోటి ఈ రోజు వెళ్తే ఈ రోజే అయిపోద్ది ప్రాసెస్ అని ఫిక్స్ అవ్వకండి అక్కడ మీరు రెండు మూడు రోజులు ఉండొచ్చు వన్ వీక్ కూడా ఉండాల్సిన అవసరం రావచ్చు ఓకేనా సో మినిమం ఫోర్ ఫైవ్ డేస్కి అక్కడ స్టే ఉండడానికి ప్రిపేర్ అయ్యాలండి మనీ అది అన్నీ చూసుకుని ఓకేనా సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వన్ డేలో అయిపోతుంది అనుకుని ఫిక్స్ అయ్యి మీరు వెళ్తే అక్కడ అవ్వకపోవచ్చు సో అదొకటి చూసుకోండి ఎందుకంటే వాళ్ళు రాశారు కూడా అందులో వన్ డేలో అయిపోద్ది కాదు మీరు ఫోర్ ఫైవ్ డేస్ ఉండొచ్చు కూడా అట్లా ఇంకపోతే ప్రాసెస్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి ప్రాసెస్ ఫస్ట్ చూసుకుంటే మీరు పోలీస్ వెరిఫికేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో పోలీస్ వెరిఫికేషన్ అంటే మీరు ఫస్ట్ ఈ సేవాకి వెళ్ళి ఇట్లా మాకు ఈ జాబ్ వచ్చింది దీనికి సంబంధించి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు చెప్తారు ఏం చేయాలి అని మనీ తీసుకుంటారు లైక్ ఒక చెప్తారన్నమాట మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని ఆ నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు మీ మీద ఏ కేసెస్ ఉన్నాయి ఏంటి చూసి మీకు ఒక సర్టిఫికేట్ అన్నది ఇస్తారు ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీతో ఫస్ట్ మీరు లాస్ట్ ఎక్కడైతే చదువుకున్నారో ఆ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కానీ హెచ్ హెడ్ ఐ మీన్ ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అది చేయించుకున్న తర్వాత మీరు వీఆర్ఓ దగ్గరికి వస్తే ఆయన కింద మీకు కొన్ని రాస్తారు అనమాట రాసి కౌంటర్ సైన్ చేస్తారు ఎందుకంటే మెయిన్లీ ఏంటంటే అది సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆర్డీఓతో చేయించాల్సి ఉంటుంది ఆర్ అంతకంటే పెద్దవాళ్ళతో కూడా చేయించవచ్చు బట్ వాళ్ళు డైరెక్ట్గా సైన్ చేయరు సో ఆర్డీఓ సైన్ చేయాలి అంటే బేసిక్గా మనకు ఆర్డీఓతో సైన్ స్టాంప్ సీల్ అయితే పడాలి సో ఇది పడాలంటే ఎంఆర్ఓతో అవ్వాలి ఆర్ఈతో అవ్వాలి ఆ విఆర్ఓతో అవ్వాలి సో విఆర్ఓ దగ్గరికి మీరు స్టార్ట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ అది ఎక్కడ చూపించాలని చెప్తారు సో అక్కడికి వెళ్తారు వాళ్ళు ఎక్కడికి చూపించాలో చెప్తారు అక్కడికి వెళ్తారు అలా కౌంటర్ సైన్ ఇప్పుడు ఇది డాక్యుమెంట్ అనుకుంటే ఆ కింద కౌంటర్ సైన్ వీలది ఉంటుంది తర్వాత నెక్స్ట్ అలా ఉంటుంది బట్ మెయిన్ మాత్రం ఆర్డీఓతో సైన్ అయితే చేయించాల్సి ఉంటుంది సో ఇది మీరు ఫస్ట్ చేయించాల్సిన పని ఏం చేస్తారు ఫస్ట్ మీరు ఫస్ట్ ఈ సేవాకి వెళ్ళి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకుంటారు అది తీసుకుని మీరు లాస్ట్ ఎక్కడైతే చదివారో అక్కడ ప్రిన్సిపాల్తో క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది చేయించుకుంటారు అది మీకు పంపించిన దానిలోనే ఉంటుంది ఓకేనా అది చేయించుకుంటారు ఎందుకంటే ప్రిన్సిపాల్ మళ్ళీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడిగే ఛాన్స్ ఉంది అందుకే ముందు ఇది చేయించుకోవాలి ఇది చేయించుకో అంటే ఈ సేవలో చేయించుకోవాలి ఓకేనా సో అది అయిన తర్వాత మీరు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళాలి సో మేజర్గా ఉండే పెద్ద ప్రాసెస్ ఇది ఫస్ట్ థింగ్ తర్వాత మీరు కొన్ని గెస్టెడ్ ఆఫీసర్స్తో ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ చేయించడం క్యారెక్టర్ సర్టిఫికేట్ చేయించడం ఉంటుంది సో అది నెక్స్ట్ ఇంపార్టెంట్ పని అవుతుంది అంటే నెక్స్ట్ పని అవుతుంది అండ్ ఇంకోటి గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించేటప్పుడు ప్రతిదీ ఒకే గెస్టెడ్ ఆఫీసర్ కాదనమాట డిఫరెంట్ డిఫరెంట్ గెస్టెడ్ ఆఫీసర్స్తో చేయించాలి ఎందుకంటే సేమ్ గెస్టెడ్ ఆఫీసర్తో చేయిస్తున్నారా లేదా అని కూడా చెక్ చేస్తున్నారు లైక్ డిఫరెంట్ డిఫరెంట్ గెస్టెడ్ ఆఫీసర్తో అయితే చేయించాలి మీరు ఓకేనా దీని తర్వాత ఆ గెస్టెడ్ ఆఫీసర్స్తో సైన్ చేయించడం తర్వాత ఇంకా పెద్ద పని అంటే మీకు షూరిటీ షూరిటీ అంటే డీడ్ ఆఫ్ ఇండిమిడిటీ అని బాండ్ ఉంటుంది అందులో మీరు ఎంత వర్త్తో అంటే టెన్ రూపీస్ అడిగారా ట్వంటీ రూపీస్ అడిగారా అని ఒక స్టాంప్ ఉంటుంది ఆ స్టాంప్ అన్నది ముందే వేయించుకున్న తర్వాత అది ఫిల్ చేసి ఎలా ఫిల్ చేయాలని నేను ఇప్పుడు చూపిస్తాను సో ఫిల్ చేసి షూరిటీ అనేది ఎలా ఏం చేయించాలని చూసుకుని అది చేయించుకోవడం అనేది ఇంకొక పెద్ద విషయం అనమాట సో ఇవి మేజర్ థింగ్స్ ఇవి అయిపోయిన తర్వాత మిగతావన్నీ ఎలా ఫిల్ చేయాలో మీరు చూస్తారు చూసి చేసేయచ్చు అండ్ ఏవైతే కన్ఫామ్గా ఇక్కడ ఫిల్ చేసి పట్టుకెళ్ళక్కర్లేదు అనుకునే మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అయినా ఫిల్ చేయొచ్చు అవసరమైతే కొంచెం తీరితే తిట్టచ్చు వాళ్ళు బట్ తప్పు చేయకుండా ఉంటే బెస్ట్ కదా ఇప్పుడు ఇక్కడ ఫిల్ చేయక్కర్లేదు అనుకుని అక్కడ కూడా ఫిల్ చేయచ్చు ప్రాబ్లం లేదు అండ్ అటెస్టేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది అది కూడా ఫిల్ చేయాలి అది కూడా చూపిస్తాను ఎలా ఫిల్ చేయాలన్నది సో ఇంకా లేట్ చేయకుండా అసలు ఏమేమి ఉంటాయి ఎలా ఫిల్ చేయాలన్నది చూద్దాం సో ఫ్రెండ్స్ మనకి రిపోర్ట్ చేయడానికి మనకి పీడిఎఫ్ కానీ అంటే మెయిల్కి పీడిఎఫ్ కానీ లేదా పోస్టర్లకి పంపుతారు కదా సో అందులో మనకి ఇవి వస్తాయి అనమాట ఫస్ట్ పేజ్ చూసుకుంటే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఆర్ జాయినింగ్ ఆర్డర్ అయితే ఉంటుంది సో అందులో మీకు ఇక్కడ మీ రోల్ నెంబర్ ఉంటుంది చెక్ చేసుకోండి ఒకసారి ఓకేనా ఇక్కడ నేనైతే బ్లర్ చేశాను బట్ మీకు అక్కడ మీ రోల్ నెంబర్ ఉంటుంది అండ్ ఇక్కడ మీ నేమ్ అండ్ తర్వాత మీ అడ్రస్ ఉంటుంది ఓకేనా అది అంటే తర్వాత ఇక్కడ మీకు కింద కనుక స్క్రోల్ చేస్తే మీకు ఏ జాబ్ ఏంటి పోస్టింగ్ దేని మీద ఇచ్చారు అన్నది ఉంటుంది అంటే తర్వాత దానికి సంబంధించిన గ్రేడ్ పే ఏ లెవెల్ అవన్నీ ఉంటాయి అనమాట అవి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ ఇక్కడ మీరు కింద గనక స్క్రోల్ చేస్తే ట్రైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుంది అని మీకు ఇస్తారనమాట అది కూడా చెక్ చేయొచ్చు అండ్ ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ మొత్తం డాక్యుమెంట్ మీకు ఒకవేళ థర్టీన్ పంపిస్తే థర్టీన్ కానీ లేదా అంతకంటే ఎక్కువ కొంతమందికి థర్టీ పంపించారంట సో ఇట్లా ఎన్ని పేజెస్ అయితే పంపించారో ప్రతి ఒక్క పేజీ మీరు క్షుణ్ణంగా ప్రతి ఒక్క డీటెయిల్ మిస్ అవ్వకుండా చదవాల్సి ఉంటుంది ఒకటికి రెండు మూడు సార్లు చదవండి సో అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా చేయకపోతే చాలా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు చదివి కరెక్ట్గా అన్ని ఫిల్ చేయండి సో ఇక్కడ నుంచి మీరు పాయింట్ వైజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు వన్ టూ ఇట్లా పాయింట్స్ ఇచ్చారు చూసారా సో ఆ పాయింట్స్లో మీకు ఇస్తారనమాట ఏమేమి తీసుకురావాలని ఒకసారి ఇప్పుడు మనం ఈ డాక్యుమెంట్ కనుక చూసుకున్నట్టయితే యూ షుడ్ ప్రొడ్యూస్ ఒరిజినల్ స్కూల్ సర్ స్కూల్ ఆర్ కాలేజ్ సర్టిఫికేట్స్ అంటే మీకు ఎస్ఎస్సి కానీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి అండ్ తర్వాత కాలేజ్ సర్టిఫికేట్ అంటే ఈ ఇంటర్మీడియట్ కానీ ఆర్ మీ దగ్గర ఏవైతే ఇప్పటిదాకా మీరు చేశారో వాటికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ టెన్త్ క్లాస్ నుంచి తర్వాత మీరు ఐటీఐ చదివితే ఐటీఐ ఆర్ తర్వాత మీరు ఇంటర్ చదివితే ఇంటర్ డిగ్రీ సో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ మెయిన్ థింగ్ ఏంటి ఎస్ఎస్సి అన్నది ఇంపార్టెంట్ అండ్ తర్వాత మీరు ఏ బ్యాక్గ్రౌండ్ మీద అప్లై చేశారో అంటే ఈ జాబ్ ఏ దాని మీద వచ్చిందో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్పటి వరకు అయితే ఖచ్చితంగా మెయిన్లీ ఇంపార్టెంట్ ఓకేనా అండ్ ఈ ఎస్ఎస్సీది కూడా మెయిన్లీ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తారు సో అది అండ్ తర్వాత కమ్యూనిటీ ఒకవేళ మీకు ఏమైనా కమ్యూనిటీ అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇట్లా మీకు సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ తర్వాత మీకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఉంటుంది కదా సో లాస్ట్ మీరు ఎక్కడైతే చదువుకున్నారో అక్కడి నుంచి మీరు లాస్ట్ స్టడీ ఇక్కడ రిచర్ చూసారా సో లాస్ట్ మీరు ఎక్కడైతే చదివారో అక్కడి నుంచి టీసీ అన్నది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అండ్ తర్వాత అంటే అది మీరు యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ ఎక్కడి నుంచి అయినా సో అదైతే సబ్మిట్ చేయాలి అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇష్యూడ్ బై అది కూడా మీకు తెలిసిందే ఎవరెవరు ఇష్యూ చేయొచ్చు ఇక్కడ మీకు ఇచ్చారు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నుంచి ఇక్కడ వరకు తాలూకా మ్యాజిస్ట్రేట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వెరిఫికేషన్ సో ఈ వీళ్ళందరూ మీదు ఐ మీన్ మీకు తెలిసే ఉంటుంది కదా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లా అయితే తీసుకెళ్లాలో ఒరిజినల్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ వీటితో పాటు ఏ సెట్ ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ ఇప్పుడు ఈ మొత్తం సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని ఒక సెట్ అటెస్ట్ చేయాలి అంటే కాపీస్ని జిరాక్స్ తీసి దాన్ని మీరు అటెస్ట్ చేయాల్సి ఉంటుంది ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్తో మీరు దాని మీద ఆయన సైను స్టాంపు కుదిరితే సీలు అవన్నీ వేయించి అటాచ్ చేయాల్సి ఉంటుంది ఒక సెట్ అవి కాకుండా ఎక్స్ట్రాగా టూ నార్మల్ సెట్లు అంటే జిరాక్స్లు అయితే మీరు మూడు సెట్లు తీయండి ఒక సెట్ వచ్చేటప్పటికి అటాచ్ చేయాల్సి ఉంటుంది గెస్టెడ్ ఆఫీసర్తో గుర్తుపెట్టుకోండి అండ్ తర్వాత మీకు సిక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అడుగుతున్నారు అండ్ టూ స్టాంప్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇది వచ్చేటప్పటికి ఈ ఇప్పుడు ఈ డివిజన్ బీజేడిఏ డివిజన్ అండ్ తర్వాత మీకు ఎస్సీఆర్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి జోన్లో బిజెడిఏ డివిజన్ వాళ్ళు పంపించి అది కూడా టీసీఎంకి పంపించిన డాక్యుమెంట్స్ అనమాట సో ఇవి కొన్ని కొన్ని ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క సబ్ డివిజన్ ఇవన్నిటికీ మారే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకే నేను చెప్తున్నా ఒకసారి మీరు చదవాల్సి ఉంటుంది మెజారిటీ అయితే ఇవే ఉంటాయి ఇవి కాకుండా కూడా ఏమైనా ఉంటే అవి కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఓకేనా అవి ఒకసారి చెక్ చేసుకోండి ఒక అంటే మీకు నైంటీ పర్సెంట్ ఇవే అనమాట ఏమన్నా ఎక్స్ట్రాగా కానీ లేదా కొన్ని అక్కడ లేదని కానీ ఇవ్వచ్చు అవి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు కిందకి గనక స్క్రోల్ చేస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ దేని మీద చెప్పారంటే డీడ్ ఆఫ్ ఇండిమిడిటీ సో ఇది ఒక టైప్ ఆఫ్ బాండ్ లాంటిది అనమాట అంటే అంటే ఇది మీకు ఏంటంటే జాబు ఇప్పుడు మీరు ఫైవ్ ఇయర్స్ వరకు ఇదే జాబ్లో మీరు వేరే దానికి మారాలి అనుకుంటే ట్రైనింగ్ అమౌంట్ అండ్ అప్పటిదాకా మీరు తీసుకున్న అమౌంట్ మొత్తాన్ని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో రిటర్న్ ఇస్తామంటూ ఇట్లా ఈ టైప్ అంటే బాండ్ లాంటిది అనమాట టెన్ రూపీస్ స్టాంప్ అడ్హెసివ్ స్టాంప్తో అది చేయించాల్సి ఉంటుంది అట్ అది వచ్చినప్పుడు నేను అక్కడ డిస్కస్ చేస్తాను పర్టికులర్గా సో అది అంటే ఈ టైప్ ఆఫ్ బాండ్ అంటే ష్యూరిటీ ఒకళ్ళు పెట్టాల్సి ఉంటుంది అనమాట ఓకే అది మనం డీడ్ ఆఫ్ ఇండిమిడిటీ వచ్చినప్పుడు ఇప్పుడు మాట్లాడుకుందాం సో పర్టికులర్గా ఏంటంటే డీడ్ ఆఫ్ ఇన్యునిటీ కూడా మీరు చేయించాల్సి ఉంటుంది అని అయితే చెప్తున్నారు ఈ పాయింట్లో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మీకు ఎన్ని మంత్స్ ట్రైనింగ్ ఇవన్నీ ఉంటుంది ఓకేనా సో స్టైప్ అండ్ ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి మెజారిటీ అయితే మీకు ఈ మొత్తం పాయింట్లు అయితే మీరు చదవాల్సి ఉంటుంది సో ఇంకా కిందకి కనుక స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు వాళ్ళ ఆథరైజేషన్ ఉంటుంది అనమాట వాళ్ళ స్టాంప్ కానీ సైన్ కానీ అవి ఉంటుంది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అది ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం ఇంకా మీరు చూసుకున్నట్టయితే మీరు స్టేట్ గవర్నమెంట్ క్వాజీ గవర్నమెంట్ సే సెంట్రల్ గవర్నమెంట్లో కనుక మీరు వర్క్ చేస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా యూ షుడ్ ప్రొడ్యూస్ రిలీఫ్ ఆర్డర్ ఫ్రమ్ యువర్ ఎంప్లాయర్ బిఫోర్ ట్రైనింగ్ కంటే ముందు మీరు ఈ రిలీఫ్ ఆర్డర్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు ఇంకా కింద కనుక మీరు స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చారు మీకు ప్లీజ్ నోట్ దట్ ఇఫ్ యూ ఫెయిల్ టు కాల్ అట్ ద అబో ఆఫీస్ ఆన్ ద స్పెసిఫైడ్ డేట్ వాళ్ళు ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్ కల్లా ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అలా గనక వెళ్ళకపోతే విత్ ఐ మీన్ ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంది అని అయితే చెప్తున్నారు సో ఏమేమి తీసుకెళ్ళాలి ఇక్కడ మీరు అటెస్టేషన్ ఫామ్ డీడ్ ఆఫ్ ఇంటమ్యూడిటీ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ నెక్స్ట్ ప్లేజెస్లో ఉంటే అవి ఎలా ఫిల్ చేయాలి అంటే చూద్దాం సో ఈ ఇవన్నీ బేసిక్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆ జిరాక్స్లతో పాటు ఇవన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీరు మీ ఒరిజినల్ ఐ మీన్ మీ నేమ్ ఏదైతే ఉందో అది రాయాల్సి ఉంటుంది అండ్ తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ అని ఉంది కదా అక్కడ మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అండ్ నేమ్ అని ఉంటే అక్కడ మీరు నేమ్ మళ్ళీ రాయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ డేట్ ఏ రోజైతే రిపోర్ట్ చేస్తున్నా ఆ డేట్ స్టేషన్ ఎక్కడైతే ఐ మీన్ మీరు ఎక్కడన్నది మీ ఊరు అన్నది రాయొచ్చు ఎక్కడ ఫిల్ చేస్తే అక్కడ అండ్ ఇక్కడ చూసుకుంటే ఆఫీస్ పర్పస్ అంటే ఆయన ఆఫీస్ వాళ్ళు స్టాంప్ కానీ సైన్ కానీ అవన్నీ ఉంటాయి అనమాట సో ఇవి మనకి ఫస్ట్ త్రీ పేజెస్లో ఉండేది ఇది మనకి మేజర్గా అపాయింట్మెంట్కి సంబంధించి మేజర్ థింగ్స్ ఎక్కువగా డిస్కస్ చేసింది ఏమేమి తీసుకురావాలి ఏంటి అని నెక్స్ట్ నుంచి ఆ ఫార్మ్స్ ఉంటాయి అవి చూద్దాం సో ఇవి మీకు ఫామ్స్ ఆర్డర్ కానీ లేదా ఎక్స్ట్రా ఫార్మ్స్ కూడా ఉండొచ్చు బట్ మన దగ్గర ఉన్న అవైలబిలిటీ ప్రకారం ఈ ఫామ్స్ అంటే ఇవి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఇవే ఉంటాయి ఇంకేమైనా ఎక్స్ట్రాగా కూడా ఒక టెన్ పర్సెంట్ రావచ్చు ఫామ్స్ ఆర్ కొన్ని తగ్గొచ్చు కూడా మెజారిటీ అయితే ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి మనం డిస్కస్ చేసుకుందాం ఇక్కడ ఇక్కడ ఇది మీరు ఇక్కడే ఫిల్ చేయలే ఫిల్ చేసి తీసుకెళ్లాలని ఏం లేదు ఇది మీరు అక్కడ ఆఫీస్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ పేజ్ ఈ ఈ పేజ్ అన్నది ఎందుకంటే ఇందులో ఏమి ఎవరితో అయినా సైన్స్ చేయించాలి అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ప్రాబ్లం లేదు అక్కడికి వెళ్ళి ఒకవేళ వాళ్ళు అంటే ఏంటంటే కొన్ని కొన్ని తప్పులు చేయడం కంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అవసరమైతే తిట్టినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకుంటే కొంతవరకు సేఫ్ అనమాట ఏం తప్పులు చేయకుండా ఉంటారు మెజారిటీ అంటే ఇందులో కొన్ని చోట్ల సంతకాలు మీరు పెట్టాల్సి ఉంటుంది కదా ఆ సంతకాలు కూడా ఇక్కడ పెట్టకండి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ వాళ్ళు అడిగారు అనుకోండి ఆ వాళ్ళ ముందు సంతకం పెట్టాలి అప్పుడు మళ్ళీ మీరు ముందే పెట్టేసి వెళ్తే మళ్ళీ అదో ప్రాబ్లం అవుతుంది సో అందుకని సంతకాలు కూడా పెట్టకుండా ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రం చేసుకుని వెళ్ళండి అక్కడ చేయాల్సినవి అక్కడ చేసినా పర్లేదు అనుకునేవి అక్కడ చేయండి మిగతా మీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కాబట్టి అక్కడ చూస్ చేయొచ్చు ఆర్ అక్కడ ఆఫీస్లో అడిగి కూడా చేయొచ్చు బట్ తప్పులు మాత్రం చేయకండి ఓకేనా ఇది మనకి స్టార్టింగ్లో ఉంటుంది మీ రోల్ నెంబరు మీరు సన్ ఆఫ్ అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయొచ్చు బట్ ఆఫీస్లో ఫిల్ చేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత అండ్ మీరు ఏ పోస్ట్ కోసం అప్లై చేశారు అండ్ తర్వాత మీ గ్రేడ్ పే అవన్నీ ఇక్కడ ఉంటుంది ఇవి కూడా అక్కడ వాళ్ళు చెప్తారు ఓకేనా అండ్ తర్వాత ఇక్కడ మీ నేమ్ వస్తుంది అండ్ మీ సన్ ఆఫ్ ఎవరు డాటర్ ఆఫ్ ఇవన్నీ మీరు అక్కడ రాయచ్చు అండ్ పోస్ట్ ఏంటి గ్రేడ్ పే ఇక్కడ మీది గ్రేడ్ పే అది ఉంటుంది అండ్ తర్వాత ఇక్కడ వాళ్ళు చెప్తారు ఏం చేయాలని అండ్ తర్వాత మీరు ఏమేమి సబ్మిట్ చేస్తారు అన్నది ఇది కూడా మీరు అక్కడ వాళ్ళు చెప్తారు లేకపోతే ఐ మీన్ అక్కడ రాస్తేనే బెస్ట్ ఇది కూడా సో ఈ పేజ్ వరకు మీరు ఏం ఫిల్ చేయక్కర్లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి వాళ్ళని అడిగి తెలుసుకుని ఫిల్ చేయండి బట్ మామూలుగా అయితే ఇక్కడ మీ సిగ్నేచర్ మీ మీ నేమ్ వస్తుంది బ్లాక్ లెటర్స్లో అంటే కర్సువ్ రైటింగ్ కాకుండా అర్థమయ్యేలాగా రా మీ కాంటాక్ట్ నెంబర్ స్టేషన్ డేట్ ఇవి ఉంటాయి నార్మల్ ఇవే ఉంటాయి బట్ అక్కడికి వెళ్ళి ఫిల్ చేసిన ప్రాబ్లం ఉండదు ఇది మీరు ఇక్కడే ఫిల్ చేయాలని ఏం లేదు సో నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్టయితే ఇది మీరు ముందే ఫిల్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది ఇది మీకు ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ ఇక్కడ శ్రీ శ్రీమతి కుమారి ఇవన్నీ ఉన్నాయి కదా ఇందులో మీకు మీ పేరు వస్తుంది సన్ ఆఫ్ ఆర్ వైఫ్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ అని అక్కడ మీ ఫాదర్ నేమ్ ఐ మీన్ ఆ నేమ్స్ అయితే వస్తాయి రెస్పెక్టివ్గా వైఫ్ నేమ్ అయితే అట్లా అయితే హస్బెండ్ నేమ్ డాటర్ అయితే ఫాదర్ నేమ్ ఇవన్నీ ఓకేనా అందు తర్వాత మీరు ఏ పోస్ట్కి అపాయింట్ అవుతున్నారు అన్నది పోస్ట్ అన్నది ఇక్కడ ఉంటుంది ఇంకా చూడండి హూ స్పెసిఫైడ్ మై సిగ్నేచరీస్ అఫిక్స్డ్ హీజ్ హీ రెండర్ మై ప్రజెన్స్ ఇన్ ద క్యాండిడేట్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఈ అపాయింట్ అవుతున్న ఐ మీన్ ఈ పోస్ట్కి అపాయింట్మెంట్ కోసం వచ్చిన అతను ఇతనే అని ఐడెంటిఫై చేస్తున్నట్టు ఒక గెస్టెడ్ ఆఫీసర్తో ఇవన్నీ చేంజ్వాల్సి ఉంటుంది అంటే ఇవన్నీ మీరే ఫిల్ చేస్తే ఆయన లాస్ట్లో సైన్ అయితే చేస్తారు ఇక్కడ మీ ఫోటో అన్నది అఫిక్స్ చేయాల్సి ఉంటుంది దాని మీద ఆయన అటాచ్ చేస్తారు ఓకేనా నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే మీ లెఫ్ట్ హ్యాండ్ సైన్ ఆర్ అంటే లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ కానీ లేదా సిగ్నేచర్ కానీ ఇక్కడ మీరు చేయాల్సి ఉంటుంది మీ మోల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు రెండు మోల్స్ అయితే ఇవ్వ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే సిగ్నేచర్ అన్న చోట ఆయన సిగ్నేచర్ ఉంటుందన్నమాట ఎవరైతే గెస్టెడ్ ఆఫీసర్ చేస్తున్నారో ఆయన సిగ్నేచర్ ఆయన నేమ్ ఆయన డిజిగ్నేషను దా ఆయనకు సంబంధించిన ఐ మీన్ ప్లేస్ డేటా అనే తర్వాత సీల్ కూడా వేయిస్తే మంచిది సీల్ కూడా వేయించండి అంటే స్టాంపు సీల్ ఇలా రెండు ఉంటాయి అన్నమాట గెస్టెడ్ ఆఫీసర్కి రెండు వేయించండి సో ఈ ఈ పేపర్ వచ్చేటప్పటికి ఇది ఈ పేజ్ వచ్చేటప్పటికి మీరు ముందే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళాక ఫిల్ చేయడం కుదరదు కాబట్టి ముందే ఫిల్ చేసుకోండి ఇది ఓకేనా ఇది అక్కడ మీరు ఆఫీస్ సీల్ అని చూస్తే మీరు చూసినట్టయితే ఆఫీస్ సీల్ అని ఇచ్చారు ఇక్కడ మీరు సీల్ వేయించాలి ఓకేనా సో ఖచ్చితంగా సీల్ ఉంది కాబట్టి సీల్ వేయించాలి ఇక్కడ మీకు స్టే నేమ్ డిజిగ్నేషన్ దగ్గర స్టాంప్ వస్తుంది ఆ రాసి స్టాంప్ వేసుకోవచ్చు సిగ్నేచర్ అన్న చోట ఆయన సిగ్నేచర్ వస్తుంది అనమాట సో ఇది ఫస్ట్ పేజ్ ఇలా ఫిల్ చేయాలి ఇంకా సెకండ్ పేజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు ఓత్ ఆఫ్ ఎలిగెన్స్ అని ఉంటుంది ఇక్కడ మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు అన్నది వస్తుంది ఇది మీకు ఇక్కడ మీరు ఇది ఇక్కడైనా ఫిల్ చేసుకోవచ్చు లాస్ట్ మినిట్లో అయినా ఫిల్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ పేరు వస్తుంది మీ సిగ్నేచర్ డేట్ ఓకేనా ఇవన్నమాట ఇవైతే ఉంటాయి అంతే సరిపోతుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు మ్యారేజ్ డిక్లరేషన్ అంటే ఇది కూడా మీరు ఇక్కడే చేయాలి అక్కడైనా చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు ఇది కూడా ప్రాబ్లం లేదు ఇక్కడ మీరు మీ పేరు ఓకేనా మీ పేరు అండ్ తర్వాత సన్ ఆఫ్ మీ ఫాదర్ పేరు ఓకే మీరు ఎవరు మీరు అంటే పెళ్లి చేసుకున్నారా అన్మ్యారీడా మ్యారీడా లేకపోతే విడోనా విడోరా ఇవన్నీ మీరు ఏదైతే అది ఇక్కడ తీసుకున్న ఆప్షన్ బట్టి మీరు టిక్ చేయాల్సి ఉంటుంది అండ్ కింద మీరు సిగ్నేచర్ ఏదైతే సిగ్నేచర్ ఉంటుందో అది చేయాలి మీ బ్లాక్ లెటర్స్లో మీ పేరు రాయాల్సి ఉంటుంది ఓకేనా అండ్ ఇక్కడ మీకు డేట్ అండ్ తర్వాత ప్లేస్ అవి ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకోటి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్కి మీకు ఎక్కడెక్కడ ఏం ఫిల్ చేయాలి అంటే ఇది టు బి సైన్డ్ బై క్యాండిడేట్ ఇట్లా డీటెయిల్కి ఇచ్చారు ఎక్సెప్ట్ ఆ ఫస్ట్ సెకండ్ పేజ్ ఏదైతే ఉందో మనకి దాని మీద గెస్టెడ్ ఆఫీసర్తో చెయ్యాలి అని అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు లాస్ట్ ఇంతకుముందు డిస్కస్ చేసిన పేజ్ బట్ అది గెస్టెడ్ ఆఫీసర్తో చేయాలి ఎందుకంటే వేరే పోస్ట్కి వచ్చిన వాళ్ళకి కింద రాశారనమాట మనకి ఈ ఇప్పుడు వచ్చిన దాని మీద అయితే రాయలేదు సో ప్రాబ్లం ఏం లేదు అది గెస్టెడ్ ఆఫీసర్తో ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకేనా అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఫర్ అఫీషియల్ పర్పస్ అని ఉంది కదా ఇది కూడా మీరు ఆఫీస్లో ఫిల్ చేయొచ్చు ఇక్కడే ఫిల్ చేయాలని లేదు బట్ ఏం ఫిల్ చేస్తారు అక్కడైనా కూడా అంటే మీకు తెలిసిందే మీ డేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉంటాయి కదా ఆ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు ఎస్ఎస్సి రిజిస్టర్ ప్రకారం ఇది వాళ్ళు చెప్తారు ఓకేనా వాళ్ళు చెప్పినట్టు చేయండి సరిపోతుంది మీరు ఎక్కడి నుంచి ఏం ఫిల్ చేసే పనేం లేదు ఓకే నెక్స్ట్ పేజ్ చూసుకు అంటే మీరు ఈ ఫస్ట్ది అక్కడ ఫిల్ చేయచ్చు ఐ మీన్ ఈ మొత్తం పేజ్ అక్కడ ఫిల్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు బట్ మీరు మెజార్టీ మే మ్యారేజ్ ఫామ్ అన్నది ఫిల్ చేసేయచ్చు పెద్ద ప్రాబ్లం లేదు ఓకే బట్ ఏది కూడా మీరు ఇక్కడే ఫస్ట్ ఫిల్ చేసుకుని సైన్ చేయించుకుని తీసుకెళ్లేదేం లేదు ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట క్యారెక్టర్ సర్టిఫికేట్ అని ఉంటుంది ఇది గెస్టెడ్ ఆఫీసర్తో చేయించాలి అంటే ఎక్కడ ఎక్కడైతే మీరు గెస్టెడ్ ఆఫీసర్తో చేయిస్తున్నారో ఆర్ ఎక్కడైతే సైన్స్ చేయిస్తున్నారో అవి ఒకే గెస్టెడ్ ఆఫీసర్ కాదనమాట అన్ని చోట్ల ఒకే గెస్టెడ్ ఆఫీసర్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గెస్టెడ్ ఆఫీసర్స్తో చేయించడం అన్నది ఇంపార్టెంట్ ఎందుకంటే అనమాట వేరు వేరు గెస్టెడ్ ఆఫీసర్తో చేయించారా లేదా అని కూడా చూస్తున్నారు సో డిఫరెంట్ డిఫరెంట్ గెస్టెడ్ ఆఫీసర్స్తో చేయించాలి అదొకటి చూడండి అంటే లైక్ ఇక్కడ మీకు మీ పేరు వస్తుంది అండ్ సన్ ఆఫ్ అంటే మీ ఫాదర్ నేమ్ వస్తుంది ఇక్కడ మీకు ఆయనకి మీరు ఎంతకాలం నుంచి తెలుసు మీ క్యారెక్టర్ని జడ్జ్ ఐ మీన్ సర్టిఫై చేస్తున్నారు కాబట్టి ఎంత కాలం నుంచి తెలుసు అన్నది ఇక్కడ మీరు చేయాల్సి ఉంటుంది ఇది లైక్ ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉండేటట్టు అయితే కొంచెం బెటర్ అనమాట ఓకే అండ్ అండ్ ఇక్కడ కూడా మీ పేరే వస్తుందనమాట ఏంటంటే మీరు ఆయనకి ఎటువంటి రిలేషన్ అయి ఉండకూడదు సో అది ఈజ్ నాట్ రిలేటెడ్ టు మీ అని అక్కడ మీ పేరు రాస్తే సరిపోతుంది అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సిగ్నేచర్ ఇక్కడ మనకి ఎవరైతే గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేస్తున్నారో ఆయన సిగ్నేచర్ అండ్ తర్వాత ఆయన స్టాంపు ఆయన ఆఫీస్ సీల్ అయితే వస్తుంది ఇక్కడ ఆ తర్వాత ప్లేస్ డేట్ అంతే సింపుల్ ఆ తర్వాత కిందకి కనుక స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇంకొక టైప్ సేమ్ అదే అదే అనమాట సేమ్ ప్రాసెస్ సేమ్ మీ నేమ్ మీ ఫాదర్ నేమ్ ఎన్నేళ్ళుగా ఆయనకి మీరు తెలుసు ఇది అన్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీ నేమ్ అండ్ ఇక్కడ ఇంకొక డి డిఫరెంట్ సేమ్ సేమ్ గెస్టెడ్ ఆఫీసర్ కాకుండా డిఫరెంట్ గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ స్టాంపు ఆఫీస్ సీలు ప్లేస్ డేట్ సేమ్ అనమాట రెండు ఒకటే బట్ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళతో ఇద్దరితో సైన్ చేయించాల్సి ఉంటుంది ఓకే ఇది మీరు అక్కడ చేయడం కుదరదు ఇది మీరు ముందే చేయించుకోవాల్సి ఉంటుంది ఈ పేజ్ వచ్చేటప్పటికి ఓకేనా సో అది నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ కూడా క్యారెక్టర్ ఇది ఒక టైప్ ఇంకొక టైప్ ఆఫ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇది వచ్చేటప్పటికి మీ ప్రిన్సిపాల్తో చేయించాల్సి ఉంటుంది అనమాట కావాలంటే చూడండి ఇక్కడ మీరు ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే క్యారెక్టర్ సర్టిఫికేట్ అన్నది మీరు లాస్ట్ ఎక్కడైతే చదివారో అక్కడ హెడ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్తో కానీ లేదా లాస్ట్ ఎక్కడైతే మీరు గవర్నమెంట్ జాబ్ కనుక చేసినట్టయితే స్టేట్ సెంట్రల్ క్వాజీ గవర్నమెంట్లో అక్కడ మీ ఎంప్లాయర్తో కానీ సైన్ అయితే చేయించాల్సి ఉంటుంది ఇక్కడ మీరు సేమ్ మిగతాది అంటే ఫస్ట్ది పార్ట్ సేమే లైక్ పైన అంతా ఇక్కడ మీ నేమ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీ నేమ్ వస్తుంది మీ ఫాదర్ నేమ్ అన్న తర్వాత ఎన్ఏలుగా తెలుసు తర్వాత ఇక్కడ మళ్ళీ మీ నేమ్ వస్తుంది అండ్ ఇక్కడ మీ మోల్స్ ఏదైతే ఉన్నాయో అవి రాస్తారు ఈ ప్లేస్ డేట్ కామన్ అండ్ ఇక్కడ మీకు సిగ్నేచర్ అండ్ డెసిగ్నేషన్ దగ్గర చూసుకున్నట్టయితే మీ ప్రిన్సిపల్ అయితే ప్రిన్సిపల్ ఆ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ డెసిగ్నేషన్ వాళ్ళ స్టాంప్ ఏదైతే ఇన్స్టిట్యూషన్ స్టాంప్ ఉంటుంది కదా డెజిగ్నేషన్తో పాటు కూడిన ఇన్స్టిట్యూషన్ సీల్ ఏదైతే ఉందో అది వేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏమేమి వస్తాయి మీకు ఆయన సిగ్నేచరు ఆయన స్టాంపు ఆయన సీలు ఈ మూడు అయితే వస్తాయి అనమాట ఐ మీన్ ఈ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ సీల్ అయితే వస్తుంది ఇక్కడ అండ్ ప్లేస్ డేట్ ఇవైతే సరిపోతుంది అండ్ ఇది మొత్తం అయిపోయిన తర్వాత కింద చూసుకొస్తే మీరు ఈ పేపర్ని మళ్ళీ అటాచ్ చేయాల్సి ఉంటుంది ఈ అటెస్టేషన్ కూడా ఎవరితో చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఇచ్చారు చూడండి డూ బీ అటెస్టెడ్ బై ఓన్లీ ఓన్లీ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కానీ ఆర్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కానీ ఆర్ ఫస్ట్ క్లాస్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కానీ సో సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మీకు ఆర్డిఓ ఉన్నారు కదా ఆయనతో ఆయనతో చేయించాల్సి ఉంటుంది అనమాట ఇది మీరు సర్టిఫికేట్ అన్నది ఆర్డీఓతో సైన్ చేయించాల్సి ఉంటుంది బట్ ఆర్డీఓ డైరెక్ట్గా సైన్ చేయరు మీకు ఫస్ట్ వీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి యాక్చువల్లీ ఈ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఫస్ట్ మీరు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది ఈ సేవకి వెళ్ళి ఇట్లా జాబ్ వచ్చింది దానికి సంబంధించి పోలీస్ వెరిఫికేషన్ అంటే వాళ్ళు మనీ తీసుకుంటారు కొంత మనీ తీసుకుని మీకు ప్రాసెస్ అన్నది చెప్తారు అది ఏంటంటే ఫిల్ చేసి మీరు నెక్స్ట్ డే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అక్కడ మీకు ఆ సర్టిఫికేట్ అన్నది ఇస్తారు అనమాట అది వాళ్ళు చెప్తారు మీకు ఈ సేవలో సో ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు విఆర్ఓ దగ్గరికి వెళ్తే విఆర్ఓ అన్నది ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నది కింద మెన్షన్ చేస్తారు ఏంటి అని రాసి పంపిస్తారు అనమాట సో విఆర్ఓ దగ్గర నుంచి మీకు ఆర్ఐ ఆర్ఐ దగ్గర నుంచి మీకు చూసుకున్నట్టయితే ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ తర్వాత ఆర్డీఓ గారు ఇట్లా అయితే సైన్లో సైన్లని ఇట్లా మీకు కౌంటర్ సైన్స్ అయితే పడుతుంటాయి అంటే ఇక్కడ విఆర్ఓ సైన్ తర్వాత ఎంఆర్ఓ సైన్ ఇట్లా వస్తుంటాయి అనమాట మేజర్ మేజర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు సిగ్నేచర్ అన్న చోట మీకు ఆర్డీఓకి సంబంధించిన సైన్ స్టాంపు అన్న తర్వాత వాళ్ళ సీలు అయితే పడుతుంది మిగతా వాళ్ళ స్టాంపులు సైన్లు కూడా ఉంటాయన్నమాట సో నో ప్రాబ్లం బట్ మెయిన్లీ ఆర్డీఓ సంబంధించి అటెస్ట్ అయితే అవ్వాలి ఓకేనా సో అది ఆర్ అంతకంటే మీకు ఇంకా పెద్దవాళ్ళు తెలిస్తే లైక్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వీళ్ళు ఎవరైనా తెలిస్తే వాళ్ళతో కూడా చేయించుకోవచ్చు నో ప్రాబ్లం బట్ డైరెక్ట్గా వాళ్ళైతే సైన్ చేయరు ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది సో ఏం చెప్పాను ఫస్ట్ మీరు పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అది కూడా ఫస్ట్ ఈ సేవలోకి వెళ్ళి మీరు ఇలా జాబ్కి సంబంధించి అపాయింట్మెంట్కి సంబంధించి పోలీస్ వెరిఫికేషన్ అని చెప్తే వాళ్ళు చేస్తారు అక్కడి నుంచి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తెచ్చుకుని ఆ సర్టిఫికేట్ని మీరు విఆర్ఓకి ఇస్తే వీఆర్ఓ దగ్గర నుంచి ఏంటి ఎట్లా వెళ్ళాలి ఏంటి అన్నది చెప్తారు సో అక్కడి నుంచి మీరు చేయించుకోవచ్చు అటెస్టేషన్ అన్నది ఆర్డీఓతో అయితే అవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఇది ప్రాసెస్ ఇది కూడా మీరు లాస్ట్ మినిట్లో చేసుకుంటు కాదు ఇది మీరు ఫస్ట్ యాక్చువల్లీ ఇదే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది మీరు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ మీకు లాంగ్ ప్రాసెస్ ఉంది ఇది డైరెక్ట్గా ఆర్డిఓ దాకా వెళ్ళాలంటే ఇవంతా అవ్వాలి కాబట్టి ఫస్ట్ మీరు పోలీస్ వెరిఫికేషన్ అన్నదే స్టార్ట్ చేసి ఈ వర్క్ అంతా చూసుకున్న తర్వాత మిగతా వర్క్ చూడండి ఓకేనా ఇది మీరు ఖచ్చితంగా లాస్ట్ మినిట్లో ఆఫీస్లో ఫిల్ చేసే ఫామ్ కాదు ఇది ఇది మీరు ముందే ఈ ప్రాసెస్ అంతా చేసి పట్టుకెళ్లాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ పేజ్ గురించి వచ్చేటప్పటికి ఇది మీకు అటెస్టేషన్ ఫామ్ ఈ అటెస్టేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు వార్నింగ్ అని ఉంది చూసారా ఈ అటెస్టేషన్ ఫామ్లో ఏదైతే మీరు మెన్షన్ చేస్తున్నారో ఆ మెన్షన్ చేసిన ప్రతిదీ కరెక్ట్ అంటే ట్రూ అయి ఉండాలన్నమాట అబద్ధాలు ఏమీ చెప్పకూడదు అటెస్టేషన్ ఫామ్లో ఒకవేళ చెప్తే మీ జాబ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇది పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు ఇందులో రాసిందంతా సో వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి జాబ్ పోయే ఛాన్స్ ఉంది ఇంకా మీ మీద ఐ మీన్ కేసు కూడా పడే ఛాన్స్ ఉంటుంది అనమాట సో అటెస్టేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయండి ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నది అటెస్ట్ ఐ మీన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నది ఇక్కడ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కింద కనుక స్క్రోల్ చేస్తే మీ నేమ్ అన్నది మీ సర్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది మీ మిగతా నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఓకేనా మీ ప్రజెంట్ అడ్రస్ మీ ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది అది కూడా ఏం చెప్పారు మీ విలేజ్ కానీ తానా కానీ డిస్ట్రిక్ట్ హౌస్ నెంబరు లేన్ స్ట్రీట్ రోడ్ టౌన్ ఇవన్నీ అందులో ఉండాలన్నమాట నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నీ ఉండాలి ఓకేనా కంప్లీట్ ప్రజెంట్ అడ్రస్ రాయండి సేమ్ అలాగే కంప్లీట్ పర్మనెంట్ అడ్రస్ కూడా రాయాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ మీకు ఇఫ్ యూఆర్ ఒరిజినల్లీ రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ అంటున్నారు జనరల్గా ఉండరు కాబట్టి ఈ పెద్ద ఏం లేదు వదిలే చెమిటీకి వదిలేయండి ఓకేనా ఎవరైనా పాకిస్తాన్ రిలేటెడ్ అయితే దానికి సంబంధించి ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ ఇక్కడ వీళ్ళు అడిగినట్టుగా అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పర్టికులర్స్ ఆఫ్ ప్లేసెస్ విత్ పీరియడ్స్ ఆఫ్ రెసిడెన్స్ మీరు వేర్ యూ హ్యావ్ రెసిడెన్స్ ఫర్ మోర్ దాన్ వన్ ఇయర్ ఎట్ ఏ టైమ్ సో వన్ ఇయర్ ఎట్ ఏ టైం మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడైనా ఉన్నారా మీరు ఎక్కడెక్కడ ఉన్నారు అన్నది ఇక్కడ మీరు ఫ్రమ్ టూ ఎక్కడెక్కడ ఉన్నారు ఆ అడ్రస్ రెసిడెన్షియల్ అడ్రస్ ఇందాక రాసినట్టే ఫుల్ అడ్రస్ ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సో అలాగనమాట లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడెక్కడ ఉన్నారు అన్నది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది నెక్స్ట్ పేజ్ కంటిన్యూషన్ ఉంటుంది సో ఆ నెక్స్ట్ పేజ్ ఏంటో చూద్దాం సో నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు మీ ఫాదర్ నేమ్ అడుగుతున్నారు అన్నమాట సో నేము నేషనాలిటీ నేము నేషనాలిటీ అయితే ఇక్కడ ఫిల్ చేయండి అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారు ఆయన ఏం చేస్తారు ఆక్యుపేషన్ అన్నది అండ్ తర్వాత ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ ఇందాక ఇచ్చినట్టుగానే కంప్లీట్గా పర్మనెంట్ అడ్రస్ ఇది కూడా సేమ్ అలాగే సేమ్ మదర్కి ఫాదర్కి మదర్కి సేమ్ అన్నీ ఇలాగే ఉంటాయి కదా అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఏం చేస్తారు ఎక్కడ పుట్టారు అవన్నీ అండ్ ఒకవేళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఉంటే అవి కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది బ్రదర్ ఉంటే బ్రదర్ డీటెయిల్స్ సిస్టర్ ఉంటే సిస్టర్ డీటెయిల్స్ ఇవన్నీ యాజ్ టీజ్ ఫాదర్కి ఎలా అయితే ఫిల్ చేస్తారో అన్నీ సేమ్ అలాగే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు సన్ కానీ డాటర్ కానీ ఉంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అప్పటికి ఉన్నారు కాబట్టి వదిలేయచ్చు ఒకవేళ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇఫ్ ఇన్ కేస్ దే ఆర్ స్టడీయింగ్ ఆర్ లివింగ్ ఇన్ ఫారిన్ కంట్రీ ఒకవేళ మీకు పిల్లలు ఎవరైనా ఉండే అది ఫారిన్ కంట్రీలో కనుక ఉంటే వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు అడిగినట్టుగా అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ నేషనాలిటీ ఇక్కడ మీరు అంటే నేషనాలిటీ అంటే ఇండియా టిబెటియానా భూటానా ఏ ఏ దేశస్తులు సో ఆబ్యస్లీ ఇండియనే ఉంటారు కాబట్టి ఇండియన్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ప్రజెంట్ ఏజ్ అండ్ తర్వాత మీ ఏజ్ మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ చదివే టైంకి మీ ఏజ్ ఎంత ఉంది అన్నది అక్కడ రాయాల్సి ఉంటుంది అండ్ తర్వాత మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారు అది ఏ డిస్ట్రిక్టు ఏ స్టేట్ ఓకే అదంతా రాయాల్సి ఉంటుంది ఆడి తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఆ స్టేట్కి సంబంధించి మీరు చెందుతారు అన్నది ఇక్కడ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే యువర్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ టు విచ్ యువర్ యాంతర్ ఒరిజినల్లీ బిలాంగ్స్ టు అంటే మీ ఫాదర్ కానీ మీ పేరెంట్ ఒరిజినల్గా ఎక్కడి నుంచి అని డిస్ట్రిక్ట్ స్టేట్ అన్నది రాయాల్సి ఉంటుంది మీ రిలీజియన్ ఏదైతే అది డీటెయిల్డ్గా రాయండి అండ్ ఒకవేళ మీరు ఎస్సీ ఆ అన్న దానికి ఎస్ఆ నో అన్నది ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ కనుక కిందకి స్క్రోల్ చేస్తే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మీరు రాయాలి సో నేమ్ ఆఫ్ ద కాలేజ్ దగ్గర మీరు టెన్త్ ఎక్కడ చదువుకున్నారు అన్న కాలేజ్ దాని ఫుల్ అడ్రస్ ఎప్పుడు స్టా ఎంటర్ అయ్యారు ఎప్పుడు అవుట్ అయ్యారు ఏంటి పాస్ అయింది అంటే ఎం ఐ మీన్ ఇంటర్మీడియటా అంటే సెకండరీ ఎడ్యుకేషనా బీటెక్కా సో ఏ ఎగ్జామ్ పాస్ అయ్యారు అన్న దాని గురించి మీ సర్టిఫికేట్ పైన ఉంటుంది కదా ఆ అఫీషియల్ ఫార్మేట్లో రాయండి ఎస్ఎస్సీ అయితే ఎస్ఎస్సీ అది ఓకే సో సేమ్ ఆ స్కూలు ఆర్ కాలేజ్ దానికి సంబంధించి అలాగే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ అయితే ఇంటర్ ఐటీఐ అయితే ఐటీఐ ఇలాగా మీరు పీజీ వరకు చదివితే పీజీ వరకు డిగ్రీ వరకు డిగ్రీ వరకు ఎక్కడ వరకు చదివారో అన్ని డీటెయిల్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది అంతే సో నెక్స్ట్ పేజ్ కనుక చూసుకున్నట్టయితే మీకు మీరు ఏదన్నా స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా ఖాజీ గవర్నమెంట్లో కానీ వర్క్ చేసి ఉంటే వాటికి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు ఏం డెసిగ్నేషన్ వర్క్ చేశారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాయండి ఓకేనా సో జనరల్గా అయితే ఉండదు బట్ కొంతమందికి అయితే ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి వాటికి తగ్గట్టు రాయాల్సి ఉంటుంది అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఓకే మీరు ఇంతకుముందు ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ జాబ్ చేయకపోతే అది ఎంటీగా వదిలేసేయండి ఏ ప్రాబ్లం లేదు సో ఇంకా మీరు కింద కనుక స్క్రోల్ చేస్తే ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యారా అని అడుగుతున్నారు సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే అరెస్ట్ అవ్వరు కాబట్టి అండ్ ఇక్కడ ఉన్న వాటికి మెజారిటీ ఏంటంటే ఎక్కువ నోనే ఉంటాయి అనమాట బట్ ఇది సిచ్యు అంటే ప్రతి ఒక్కరికి సేమ్ ఉంటుందని కాదు మెజార్టీ మెంబర్స్కి నో ఉంటుంది లైక్ ఎక్కువ మంది అరెస్ట్ అవ్వరు బట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు అనుకుంటే మోస్ట్లీ మీకు ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ మీ మీద పడలేదంటే అరెస్ట్ అవ్వనట్టే కదా సో అది ఇక్కడ నో పెడతారనమాట సిమిలర్లీ అలాగే మీకు ఏంటంటే మిమ్మల్ని ఇప్పటిదాకా ఎప్పుడైనా ప్రాసిక్యూట్ చేశారా నో అంటే అయితే అయ్యారని లేకపోతే లేదని ఓకే అండ్ డిటెన్షన్లో ఉన్నారా మీరు ఎప్పుడన్నా సో నో మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉండదు మిమ్మల్ని ఎప్పుడైనా ఇవన్నీ ఇంచుమించు క్రిమినల్కి క్రిమినల్ యాక్టివిటీస్ రిలేటెడ్వే జనరల్గా ఇప్పటిదాకా అరెస్ట్ అవ్వలేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అనుకుంటే ఇవన్నీ చదివి ఒకసారి మీరు అవన్నీ అవ్వవా కాదా అన్న దాని మీద ఎస్ఆర్నో ఈ సిచ్యువేషన్ అంటే మీరు ఆల్రెడీ చేసిన దాన్ని బట్టి ఎస్ఆర్నో అన్నది ఇక్కడ ఫిల్ చేయండి జనరల్గా అయితే నో ఉంటుంది ఓకేనా నో ఎస్ కొట్టేసి నో అన్నాయి లేదా నో అన్న దాని మీద టిక్ పెడితే సరిపోతుంది ఓకేనా ఒకవేళ మీరు గనక ఎస్ అయితే ఎందుకు అన్న దాని మీద షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది దానికి ఎస్ కొడితే దానికి సంబంధించి షార్ట్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు టూ రిఫరెన్సెస్ మీ మీ ఇంటి పక్కల ఇద్దరు వ్యక్తులు ఎవరో ఒకరు మీకు తెలిసిన వాళ్ళు అంటే మీ ఫ్యామిలీ సేమ్ మీ ఫ్యామిలీ కాకుండా ఇంకెవరన్నా మీకు తెలిసిన వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్ అన్నది ఇవ్వాలి ఎందుకంటే పోలీస్ వెరిఫికేషన్ అన్నది ఉన్నప్పుడు అక్కడికి వస్తారు వాళ్ళని అడుగుతారు సో కొంచెం మంచి వాళ్ళ నెంబర్లు అంటే ఫోన్ నెంబర్ కానీ వాళ్ళు మంచి మంచి వాళ్ళు అంటే మీ గురించి మరీ బ్యాడ్గా చెప్పేవాళ్ళు కాకుండా కొంచెం బెటర్గా చెప్పేవాళ్ళ పేరు అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఒకటి చూసుకోండి ఎందుకంటే కొంతమందికి కొంత బయట చాలామంది గొడవ కూడా ఉండొచ్చు కదా సో కొంచెం చూసుకుని ఇవ్వండి ఇది ఇచ్చేటప్పుడు ఓకే అండ్ తర్వాత ఇక్కడ మీ సిగ్నేచరు అండ్ తర్వాత డే టు ప్లేస్ అన్నది ఇస్తే సరిపోతుంది ఓకే ఇది ఎక్కడన్నా ఫిల్ చేయొచ్చు అక్కడ ఫిల్ చేయొచ్చు కానీ ఇదంతా మీరు లాస్ట్ మినిట్లో చేసుకోవడం కష్టం సో ఇక్కడ నుంచి చేసుకుని వెళ్తేనే బెస్ట్ అనమాట ఈ అటెస్టేషన్ ఫామ్ అన్నది క్లారిటీ ఉంటుంది మీకు ఎక్కడెక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంట్లో వాళ్ళని అడిగి చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఒకటి ఇది ఇంకో ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ అనమాట సో ఇక్కడ కూడా మీ నేమ్ అన్నది రాస్తారు మీ ఫాదర్ నేమ్ అన్నది రాస్తారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆర్ ఐ మీన్ లాస్ట్ ఎన్ని నుంచి ఆయనకు మీరు తెలుసు అన్నది రాస్తారు అనమాట రాసిన తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో అవి మీరు రాస్తారు ఇక్కడ మోల్స్ ఏవైతే ఉన్నాయో అవి రాస్తారు ప్లేస్ డేట్ ఓకే దీని తర్వాత ఎవరితో సైన్ చేయించాలి అంటే ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి గెస్టెడ్ ఆఫీసర్ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఎవరితో అయినా ఇంతకు ముందు చేయించిన వాళ్ళు కాకుండా మళ్ళీ ఇంకో డిఫరెంట్ లేకపోతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ ఈ ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళు సో ఇవన్నీ చూడండి ఎవరితో అయినా మీకు కుదిరితే వాళ్ళతో చేయొచ్చు అండ్ ప్రిన్సిపాల్ కానీ హెడ్ మాస్టర్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ స్కూల్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ వేరే క్యాండిడేట్ షుడ్ స్టడీ లాస్ట్ మీరు లాస్ట్ స్టడీ అంటే లాస్ట్ ఎక్కడైతే చదువుకున్నారో ఆ ప్రిన్సిపాల్ కానీ హెడ్ మాస్టర్ కానీ వాళ్ళతో సైన్ అయితే చేయించవచ్చు ఐడెంటిఫికేషన్ సర్టిఫికెట్ సో ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరితో అయినా చేయించవచ్చు ఓకేనా సేమ్ మొత్తం ప్రాసెస్ అంటే వాళ్ళ సిగ్నేచర్ వస్తుంది స్టాంపు అంటే నేము డెసిగ్నేషన్ వస్తుంది ఆఫీస్ సీల్ వస్తుంది ఓకే ఇదనమాట అంటే ఇది మీరు వదిలేసేయండి ఇది ఎంటీగానే వదిలేసేయండి ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్టయితే ఇదే మీకు డీడ్ ఆఫ్ ఇండిమిడిటీ అంటారు సో ఇదేంటంటే మనకి ఎంత వాల్యూతో అడిగారు అపాయింట్మెంట్ ఫస్ట్ పేజ్లో చూపించాను కదా సో అక్కడ మీకు అడిగారు అనమాట టెన్ రూపీస్ స్టాంప్ టెన్ రూపీస్ స్టాంప్ వాల్యూతో ఉన్నది వాళ్ళు ఏ టైప్ ఆఫ్ స్టాంప్ అయితే అడిగారో ఆ స్టాంప్ని ఇక్కడ మీరు ఎంత వాల్యూది అడిగితే అంత వాల్యూది ఎఫిక్స్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అంటే ఇక్కడనే కాదు ఇక్కడ కానీ ఎక్కడొకట చోట ముందే మీరు చేస్తేనే చెల్లుతుంది ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు స్టాంప్ వేయరు మోస్ట్లీ సో ఫస్ట్ టైం మీరు ఇది చేయించుకోవాలి ఓకేనా అంటే ఇవన్నీ ఫిల్ చేయకుండా ముందు ఈ స్టాంప్ అన్నది కొనుక్కుని ఫిక్స్ చేస్తే వాళ్ళకి ఇస్తే వాళ్ళే చేస్తారు టెన్ రూపీస్ ఆర్ ఎంత ఎంత వాల్యూతో మిమ్మల్ని చేయమని ముందు పేపర్లో ఇచ్చారో అంత వాల్యూతో చేయించండి ఓకే చేయించిన తర్వాత స్టాంప్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ చూసుకోండి ఇది లైక్ షూరిటీ బాండ్ లాంటిది ఓకేనా ఇది ఏ రోజు చేశారు ఏ రోజు అన్నది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది డే ఆఫ్ ఎప్పుడు ఏ రోజు ఎప్పుడు అన్నది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అంటే తర్వాత మీకు ఇక్కడ మీ పేరు ఇక్కడ మీ పేరు వస్తుంది అండ్ తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ వస్తుంది ఓకే మీ ఫాదర్ నేమ్ వస్తుంది అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీ అడ్రస్ వస్తుంది అనమాట ఒకసారి మీరు చదువుకోండి రిసైడింగ్ గేట్ అంటే అక్కడ మీ అడ్రస్ అన్నది రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మీరు కింద కనుక చూసుకున్నట్టయితే మీకు ఎవరైతే ష్యూరిటీ పెడుతున్నారో ఆయన ఫుల్ నేమ్ అన్నది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అండ్ సన్ ఆఫ్ ఆయన ఫాదర్ నేమ్ అన్నది ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఆయన అడ్రస్ అన్నది ఇక్కడ వస్తుంది అనమాట ఓకే సో అవైతే అక్కడ ఫిల్ చేయండి సరిపోతుంది మీకు పైన స్టాంప్ అన్నది ఉంటుంది ఓకే ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి మళ్ళీ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఏ రోజు చేశారు అన్నది మీరు డే డే అంటే సపోజ్ ఇప్పుడు ఇది సెవెంత్ మార్చ్ అనుకోండి ఇది సెవెంత్ డే ఆఫ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సో అలాగనమాట డే ఎప్పుడు చేశారు అన్నది రాయాల్సి ఉంటుంది ఇక్కడ మీ నేమ్ వస్తుంది ఇక్కడ మీ ఫాదర్ నేమ్ వస్తుంది అడ్రస్ వస్తుంది మీ అడ్రస్ ఇక్కడ మీ షూరిటీ వాళ్ళ నేమ్ ఫుల్ నేమ్ వస్తుంది వాళ్ళ ఫాదర్ నేమ్ వాళ్ళ అడ్రస్ ఓకే అవి ఫిల్ చేస్తారు సో ఇంకా మీరు ఇక్కడ ఏం చేయాల్సిన పని ఏం లేదు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంటుంది చూడండి ఇక్కడ మీకు ఏంటి ఏం ఫిల్ చేయాలన్నది ఉంటుంది ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ట్రైనీ అంటే మీ సిగ్నేచర్ అన్నది ఇక్కడ ఉంటుంది మీ నేమ్ అన్నది ఇక్కడ ఉంటుంది అయిన తర్వాత మీకు ఇది చేస్తున్నట్టు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా సిగ్నేచర్ వాళ్ళ నేము వాళ్ళ అడ్రస్ అన్నది ఇక్కడ రాయాల్సి ఉంటుంది లైక్ వాళ్ళకేం రిస్ట్రిక్షన్స్ వీళ్ళు వాళ్ళని ఏం లేదు అంటే మరి చిన్నపిల్లలతో కాకుండా కొంచెం మీరు తెలిసిన వాళ్ళు లేదా మీ ఫాదర్కి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళతో చేయించండి ఒకేనా సిగ్నేచరు సిగ్నేచరు వాళ్ళ నేము అడ్రస్ అలాగే ఇద్దరు ఒకే వ్యక్తి కాదు ఇద్దరు వ్యక్తులతో చేయించాల్సి ఉంటుంది సేమ్ అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ష్యూరిటీ వాళ్ళు ఇస్తారు కదా వాళ్ళ సిగ్నేచరు వాళ్ళ నేమ్ వాళ్ళ కంప్లీట్ నేము సిగ్నేచర్ అన్నది చేస్తారు తర్వాత వాళ్ళ ఆయనకి తెలిసిన వాళ్ళు విట్నెస్ కిందనమాట సో వాళ్ళ సిగ్నేచరు వాళ్ళ నేము వాళ్ళ అడ్రస్ అలా ఇద్దరు ఆయనకి తెలిసిన వాళ్ళు అలా చేసిన తర్వాత కింద కనుక స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఉంది కదా ఈ సర్టిఫికేట్ చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ ద గ్రాస్ శాలరీ ఆఫ్ అని ఉంది కదా సో ఇక్కడ మీకు మీ ష్యూరిటీ ఇచ్చిన వాళ్ళ ఫుల్ నేమ్ అన్నది వస్తుంది అనమాట హూ ఈజ్ వర్కింగ్ ఏజ్ అతను ఎలా ఏం వర్క్ చేస్తున్నాడు ఏం పోస్ట్ వర్క్ చేస్తున్నాడు అన్నది ఇక్కడ వస్తుంది అండ్ ఇక్కడ ఏ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ఏ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అన్నది ఇక్కడ వస్తుంది ఆయన శాలరీ ఓకే ఆ శాలరీ అన్నది అక్కడ వస్తుంది అండ్ ఇది రాసిన తర్వాత ఇది ఎవరితో సైన్ చేయించాలి అంటే ఈ ఇప్పుడు ఈయన సపోజ్ అంటే ఒక జాబ్ చేస్తున్నారు ఒక సెంటర్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్ కానీ ఏదో ఒకటి చేస్తారు కదా సో ఈయనకి శాలరీ ఈ షూరిటీ ష్యూరిటీ పెట్టే అతనికి శాలరీ ఎవరైతే ఇస్తారో ఆయన్ని పే డ్రాయింగ్ ఆఫీసర్ అంటారనమాట సో ఆయన చేత ఇక్కడ మీకు సంతకం అన్నది పెట్టించాల్సి ఉంటుంది అనమాట అంటే మీకు సంతకం ఎవరితో పెట్టించాలి కింద మీకు ఎవరైతే ష్యూరిటీ పెట్టారో ఆ ష్యూరిటీ పెట్టిన అతనికి పే డ్రాయింగ్ ఆఫీసర్ ఎవరో ఆయన సంతకం పెట్టాల్సి ఉంటుంది పెట్టిన తర్వాత ఆయన స్టాంప్ అన్నది వస్తుంది ఇక్కడ మీకు చూడండి కింద కూడా ఉంది రాసి ఉంది చూడండి టూ బీ టూ బీ సైన్ బై ద పే డ్రాయింగ్ ఆఫీసర్ ఓన్లీ ఇక్కడ మీకు పే డ్రాయింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన సిగ్నేచరు స్టాంప్ అన్నది ఉండాలి అండ్ ఆఫీసీలు అన్న చోట ఆఫీసీలు అని తర్వాత స్టేషను డేట్ ఎక్కడ ఎప్పుడు అన్నది ఫిల్ చేయాలి బాగా అర్థం చేసుకోండి మీకు షూరిటీ పెట్టే అతని సంతకం కాదు ఇక్కడ చేయాల్సింది ఇక్కడ పే డ్రాయింగ్ ఆఫీసర్ ఆ ష్యూరిటీ పెట్టే అతనికి సంబంధించి ఎవరైతే ఎవరైతే మీకు ఆ శాలరీ అన్నది ఇస్తారో పే డ్రాయింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగితే చెప్తారు ఆయన పెట్టాల్సి ఉంటుంది అనమాట ఆ స్టాంపు సీలు కూడా ఆయన వేయాల్సి ఉంటుంది సో అది అవన్నమాట అండ్ దీనికి సంబంధించి మినిమం రిక్వైర్మెంట్స్ అంటే సో ఎంత ఉండాలి గ్రేడ్ పే అవైతే చెప్పలేదు బట్ కుదిరినంత వరకు ఎక్కువ వాల్యూ ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళవి చూడండి లేదా ఒకసారి మీరు ఆఫీస్ బోర్డు కానీ లేదా ఆఫీస్కి వెళ్ళి ఈ ఐ మీన్ డిఆర్ఎం ఆఫీస్కి ఏదైతే మీ బోర్డు సెలెక్ట్ చేసిందో ఆ డిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి ఇట్లా గ్రాస్ ఎంత ఉండాలి ఒకవేళ అన్నది కనుక్కొని చేయించుకోండి ఏం ప్రాబ్లం లేదు ఓకేనా బట్ తప్పులు చేయకండి ఒకవేళ తప్పులు చేసినా కూడా కంగారు పడకండి వాళ్ళు టైం అయితే ఇస్తారు వెంటనే ఏముండదు టైం ఇస్తారు మీరు మళ్ళీ వెళ్ళి చేయించుకుని తీసుకురావచ్చు ప్రాబ్లం ఏం లేదు బట్ మ్యాక్సిమం ఒకసారి తెలుసుకుని అన్నీ కరెక్ట్గా చేయండి ఓకేనా నో ప్రాబ్లం ఇది మనకి తర్వాత పేజీలు ఏముంటుంది ఇదే లాస్ట్ పేజ్ మాకు పంపించిన దాని ప్రకారం మీకు ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే దానికి సంబంధించి మీకు అది తెలిసిపోతుంది బట్ అంటే అవి ఎలా ఫిల్ చేయాలన్నది అప్పుడు చూద్దాం అప్పుడు కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ ఇవే ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ ఇవే ఉంటాయి ఒకటి రెండు ఏమైనా ఎక్కువ కూడా ఉండొచ్చు బట్ అది ప్రాబ్లం ఏం లేదు అప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ వస్తే మన ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్ గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్లో అడిగితే ఏ ప్రాబ్లం ఉండదు అక్కడ మీరు తెలుసుకోవచ్చు ఆర్ లేదా మీ ఏదైతే డివిజన్ డిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవచ్చు డౌట్ వచ్చినా లేదా ఎవరైనా అక్కడ రిలేటెడ్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదు అఫీషియల్గా తెలుస్తుంది సో మీరే ఇంకో పది మందికి చెప్పచ్చు కరెక్ట్ విషయం ఏంటన్నది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైల్వే జాబ్ అది ఏఎల్పి కానీ ఎవరైనా కానీ ఎలా ఐ మీన్ జాయినింగ్ లెటర్ వచ్చిన తర్వాత ఎలా ఫిల్ చేయాలి ఏంటి ప్రాసెస్ అన్నది క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం కదా సో ఈ వీడియో మీకు డెఫినెట్గా బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ అంటే జాబ్ వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఏమైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ తప్పు చేయకుండా ఏంటని తెలుసుకుంటారు అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు నేను ఇది టీసీఎం నుంచి చేశాను కదా అదే మీరు ఏఎల్పికి సంబంధించి అంటే తేడా ఏమి ఉండదు బట్ నేను ఆల్రెడీ కాల్ అన్నది రికార్డ్ చేశాను ఏఎల్పి ఒక అతను బెంగళూరు జోన్లో పోస్టింగ్ వచ్చిన అతను ఎట్లా బెంగళూరు జోన్లో జాయినింగ్ అన్నది ఎలా జరిగింది ఎలా ఫీల్ చేశారు అన్నీ సేమ్ నేను ఇలాగే ఇప్పుడు నేను అయితే ప్రాసెస్ చెప్పానో అదే చెప్పాడు తను కూడా అది రికార్డ్ చేస్తాను ఆ వీడియో కూడా అంటే అది కూడా కావాలనుకుంటే అది ఇక్కడ షేర్ చేయమంటే నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో షేర్ చేస్తాను ఆర్ లేదా ఏదైనా లైవ్ పెట్టి ఇంకేమైనా డౌట్స్ దీని మీద ఉన్నాయంటే డిస్కస్ చేద్దామంటే అది కూడా డిస్కస్ చేద్దాం సో మీరు ఏ టాపిక్ మీద వీడియో చేయాలన్నా ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో అడగండి దాని రిలేటెడ్ వీడియో కానీ నెక్స్ట్ అవన్నీ చేస్తాను అండ్ క్లాసెస్ కూడా మనకి ఈ జాయినింగ్లో కొంచెం చేయడం అది కుదరట్లేదు బట్ అంటే ప్రజెంట్ అయితే నేను రిపోర్ట్ చేసేసా కదా సో రిపోర్టింగ్ నుంచి ట్రైనింగ్ మధ్యలో మళ్ళీ నాకు కొంచెం టైం ఉంటుంది ఈ టైంలో నేను చేసేస్తాను కొన్ని వీడియోస్ అన్న ఆ తర్వాత మళ్ళీ అంటే ప్రజెంట్ కోవిడ్ ఉంది కదా సో కోవిడ్ లేకపోతే ఐ మీన్ ఎలా చేయాలి ఏంటి అన్నది ఇంకా ఈజీగా ఉండేది బట్ నేనైతే మేనేజ్ చేస్తాను క్లాసెస్ ఎట్లా చేయాలి ఏంటి అన్నది బట్ మీరైతే వీడియో అన్నది ఐ మీన్ క్లాసెస్ అన్నది మన యాప్ ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ అదే ఉంటుంది సో అందులో జాయిన్ అయ్యి బేసిక్స్ నుంచి అన్నీ తెలుసుకుని మీరు ఎగ్జామ్ ఏ గవర్నమెంట్ అయినా హెల్ప్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి అది తీసుకుని వంద రూపాయలు జస్ట్ వంద రూపాయలకి మీకు మంత్లీ ఇంత ఈ మంచి కంటెంట్ అన్నది మీకు దొరకదు సో ఒక మూవీ కంటే తక్కువ అమౌంట్లో అన్ని సబ్జెక్ట్స్ నేను ఏవైతే పోస్ట్ చేసిన ఎప్పటిదాకా అవన్నీ మీరు చూడగలుగుతారు హండ్రెడ్ రూపీస్కే సో మంత్లీ అది తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు డెఫినెట్గా వంద రూపాయలకి అయితే దొరకదు అండ్ వంద రూపాయలకి ఏ ఇన్స్టిట్యూషన్లో కన్నా మీకు ఇంత తక్కువకి ఇంత మంచి కంటెంట్ అనేది దొరుకుతుంది కాబట్టి తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి సో మీకు నచ్చితే కనుక అండ్ మీకు ఈ యాప్ కనుక నచ్చితే మంచి రేటింగ్స్ ఇచ్చి ప్లేస్టోర్లో మంచి కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా రిఫర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఎక్కువ మంది ఉంటే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది వీడియోస్ చేయడానికి సో మన సబ్స్క్రైబర్స్ని అర్జెంట్గా మనం కనీసం వన్ ల్యాక్ దాటించాలి కొంచెం చాలా కాలం నుంచి కొంచెం హోల్డ్లో ఉంది కదా సో పెంచుదాం మీరు కొంచెం సపోర్ట్ చేస్తే వన్ ల్యాక్ అన్నది అచీవ్ అయిపోతుంది సో వీ కెన్ సో మీ సపోర్ట్ అన్నది డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఈ వీడియోకైతే ఇంతేగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు మళ్ళీ అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్